ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రభంజనం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి హవా, ఆయన ప్రజలకిస్తున్న భరోసా, నమ్మకం ఇలాంటిదో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా, ఈ ఎలక్షన్ల ద్వారా నిరూపించబడ్డది. సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా అందరూ మాకు 40 వచ్చినాయి, మాకు 20-30 వచ్చినాయని క్లెయిమ్ చేస్తున్నారు. పార్టీ అయితే రూపురేఖలే మారిపోతాయన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సీఎం గారి మీద ఉన్న నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఒక అద్భుతమైన ఎలక్షన్ల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో ఒక అద్భుతమైన మెజార్టీని ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ టైంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఒక్క రోడ్ షో కూడా చేయలేదు, ఒక్క హేట్రెడ్ స్పీచ్, అవతల వాళ్ళను రెచ్చగొట్టే విధంగా, అవతల వాళ్ళను మీద ప్రభావం చూపించే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా చూడలేదు. ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి చోట కూడా రోషాలు లేవా, ఇవి లేవా, నోటికి వచ్చినట్టు మాట్లాడి సిగ్గు లేదా మీకు అని ఓటర్లను తిట్టాడు. నేను వచ్చినది ఓటు అడగడానికి కాదు అని. ఒకవైపు తిరుపతిలో ఒక హై డ్రామా క్రియేట్ చేసినాడు. నేను వస్తుంటే నన్ను ఆపారు అని చెప్పేసి వాళ్ళు నీట్గా పలానా చోట దీక్ష చేసుకోవా, నట్టిన రోడ్లో కాదు, అలిపిరికి పైకెక్కే చోట కాదు, భక్తులందరూ ఉంటారు అని చెప్పేసి ఒక ఇది చేశారు సింపతిగా. అంటే రాజకీయంగా ఎంత దిగజారి చేయాలో అట్మోస్ట్ వరకు చేసినారు. ఒక సీనియర్ నాయకునిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన అతను కర్నూలులో తిట్టాడు, ఏమయ్యా సిగ్గు లేదా అన్నారు, విజయవాడలో తిట్టారు, వైజాగ్లో తిట్టారు, గుంటూరులో పౌరుషం లేదా, రోషాలు లేవా అన్నారు, అమరావతిలో ఆడవాళ్ళని ఇదేం చెప్పేసి అక్కడ చేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎక్కడే కానీ ఒక రోడ్ షో పెట్టలేదు, ఒకరిని కించపరుస్తూ మాట్లాడలేదు, ఒకరిని ఇబ్బంది పెడుతున్నా కూడా మాట్లాడలేదు. ఈరోజు స్వీప్ చేసినారు. నిజంగా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి విధంగా అబ్సల్యూట్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన సందర్భం ఎక్కడా కనలేదు. అంత బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. రియల్లీ ఆ వెల్ఫేర్ సంక్షేమం, ఒక పేదవాడి జీవితంలో ప్రతి చిన్న సమస్యకు కూడా చాలా మైక్రో లెవెల్లోకి ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని అడ్రస్ చేస్తూ వారికి నేనున్నానన్ననే ఒక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక ధర్మవరానికి విషయానికి వస్తే, ధర్మవరం చరిత్రలో, ధర్మవరం మున్సిపాలిటీ పుట్టినాక చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 30 వార్డులు కంటెస్ట్ చేసినాము, 10 వార్డులు ఇనానిమస్ అయ్యాయి. 40 వార్డులకు 40 వార్డులు కూడా గెలుచుకున్న సందర్భం లేదు. ఎక్కడే కానీ వీళ్ళు అంటున్నట్టుగా గతంలో జరిగిన విధంగా బలవంతంగా కొట్టి జరిగినాయనే ఇనానిమస్లు లేవు. అదేవిధంగా ప్రజల దగ్గరనే ఎలక్షన్స్ తేల్చుకుందాము అని వెళ్ళిన 30 మంది వాళ్ళలో కూడా అద్భుతమైన మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ మెజార్టీలు కూడా చూస్తే ఎక్కడ 500 కంటే తక్కువ ఒకటే ఒక వార్డులో వచ్చేది, 16 వార్డులు. లోకేష్ అనే వార్డులో అతను ఒకటే వచ్చేది. అతను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ హయ్యెస్ట్ 1534 39వ వార్డు మొదలు పెట్టుకుంటే అన్నీ 500 పైన మెజార్టీలు వచ్చినట్లు. ఇట్స్ రియల్లీ, అంటే ప్రజలు మా పార్టీ మీద, నా మీద ఉన్న బాధ్యతను మరింతగా పెంచినారు. నాది మొదటి నుంచి కూడా ఒకటే పాలసీ, మనము పబ్లిక్కి అవైలబిలిటీ ఉండాలి, పబ్లిక్ వచ్చిన ప్రతి సమస్యను కూడా మనకు చేతనైనంత వరకు తీర్చాలి అనేది నా యొక్క ఆలోచన. దానిలో భాగంగానే
గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ధర్మవరం అనే కార్యక్రమం పెట్టాను. ప్రతి గడపకు వెళ్ళాను, వారి సమస్యను పరిష్కరించినాను. అవినీతి ఎక్కడ జరుగుతున్నా కానీ వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం చేశాను. సరిపోని వాళ్ళు దీనిలో పెడార్థాలు చేశారు. ఆయన గుడ్ మార్నింగ్ తిరుగుతుండేది భూ కబ్జాలకు, దీనికి ఏముంటుంది గుడ్ మార్నింగ్లో కనపడితే రెండు అడుగులు మూడు అడుగులు కాలువలు కాడ కనపడుతుంది అది కబ్జా చేసేది. ఏదో విధంగా ఒక తప్పు దావ పెట్టాలా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇవ్వాలి అనేది చాలామంది ఒక్కొక్క మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారాను, దీనిల ద్వారాను, వాళ్ళకు తోచిన మీడియా ద్వారాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చాలా విధంగా కూడా ఎలక్షన్ టైంలో ఇది చేసినారు. నా పాలసీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ టైంలో డోర్ టు డోర్ తిరిగేది అనేది నా పాలసీ ఎప్పుడూ లేదు. నేను కూడా ఈ ఎలక్షన్స్లో ఒక్క మీటింగ్ తప్ప, బహిరంగ సభ తప్ప ఇంకెక్కడే కానీ డోర్ టు డోర్ పోయి ఓటు అడిగిన సందర్భం లేదు. మా కౌన్సిలర్ క్యాండిడేట్ వాళ్ళే పోయి అడిగినారు. ఎందుకు అంటే ప్రజల్లో రాజకీయాల్లో ఒక ఎప్పుడు ఒక నానుడు వీడు ఓట్ల కోసమే వచ్చినప్పుడే కనపడినాడు, తర్వాత కనపడిన కూడా కనపడ్డాడు. అది చెదరగొట్టాలి. ఎమ్మెల్యేలలో ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే అనే అతను ఇట్స్ ఒక ప్రొఫెషన్గా తీసుకొని డోర్ టు డోర్ వెళ్ళాలి అనేది మన ఆలోచన. సో ఆ పద్ధతిలోనే గుడ్ మార్నింగ్ ధర్మవరంలో భాగంగా వెళ్తున్నాను, భవిష్యత్తులో కూడా వెళ్తాను. ఇక మీదట నాతో పాటి నేను రోజుకు ఒక వార్డు, మిగతా వార్డులలో కూడా ఒక షెడ్యూల్ ఇచ్చేసి మిగతా వార్డులలో కూడా మా కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా తిరగడం మొదలు పెడతారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వార్డ్స్లలో తిరిగి చేసే కార్యక్రమం చేయబోతున్నాం. ఈరోజు టోటల్గా ఒక అన్ని కులాలతో ఒక సమైక్యంగా ఈరోజు మేము కంటెస్ట్ పెట్టిన క్యాండిడేట్లలో వీవర్ కమ్యూనిటీకి సంబంధించి 13 మంది, రెడ్డీస్కి సంబంధించి 8, కురబాకు సంబంధించిన 2, ఎస్సీలకు సంబంధించిన 2, ఎస్టీకి సంబంధించిన 1, ముస్లింస్కు 3, దుదేకల 1, కమ్మ 1, బలిజ 2, వడ్డే 1, బోయ 1, ఆచార్లు 1, కుమ్మర 1, బ్రాహ్మణ్ 1, అయ్యగారు ఆరవేషులు 1. ఈ విధంగా 40 మందిని అన్ని కులాల సమీకరణలతో ఒక ఇంటిగ్రేటెడ్గా అందరూ కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్స్ చాలా రెస్పాన్సిబుల్గా మాకు ఈ మ్యాండేట్, అంటే నా బాధ్యతను మరింత 10 పెంచడం జరిగింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నేను 2006 రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 28 వయసులో నేను రాజకీయాల్లోకి వచ్చిన జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత 2009 నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాను. ఈ పట్టణం కాన్స్టిట్యున్సీలో 65% ఓటింగ్ కవర్ అవుతుంది, 60% ఓటింగ్ కవర్ అవుతుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ నిలబడినప్పుడు నాకు 19,750 చేంజ్ ఓట్లు వచ్చాయి టౌన్లో, టౌన్ సంగతి నేను చెప్తున్నాను. తర్వాత 2014 వచ్చాకల్లా నా ఓటింగ్ శాతము ఆ రోజు 20,000 ఉంటే ఇంకొక 10,000 పెరిగినాయి. కానీ నేను ఇక్కడ ఓడిపోవడం జరిగింది, నేను ధర్మవరంలో ఓడిపోవడం జరిగింది. ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసినా కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు, ప్రజల యొక్క వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టే కార్యక్రమంతోనో ఏదైనా కానీ నా ఓటమి నేను అంగీకరించాల్సిందే. కానీ నేను ఒక చోట ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయినాను అనే దాని మీద తీవ్రంగా వర్కౌట్ చేయడం జరిగింది, ఎక్సైజ్ చేయడం జరిగింది. ప్రతి సమస్యను కూడా అప్పటి నుంచి గుడ్ మార్నింగ్ చేస్తున్నాను, తర్వాత ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉండి వాళ్ళ సమస్యను, ప్రతి కుటుంబాన్ని కూడా నా కుటుంబ సభ్యులుగా వారి జీవన సమస్యను, వాళ్ళందరి పురోగతిని పెంచాలనే ఒక ఆలోచనతో వెళ్ళడం జరిగింది. 2019 నాకు వచ్చిన ఓట్లు, దాని నుంచి ఇంకొక 10,000 ఓట్లు టౌన్లో పెరగడం జరిగింది, 40,000 ఓట్ల దాకా రావడం జరిగింది. అయినా కానీ మేము ఎక్కడే కానీ అవిశ్రాంతంగా రాజకీయాల్లో ఉన్నాక అవిశ్రాంతంగా కూడా ఇవన్నింటినీ కూడా ఇంకా పెంచుకోవాలా అని చెప్పేసి ఒక కార్యక్రమంలో భాగంగా డైలీ కూడా తిరుగుతూ రావడం జరిగింది. ఈరోజు కేవలం ముప్పై వార్డులలోనే నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు వచ్చాయో
38 ఓట్లు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు కేవలం 30 వార్డులలోనే 41,000 ఓట్లు రావడం జరిగింది నా మీద పెట్టుకున్న ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద పెట్టుకున్న నమ్మకానికి పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకానికి నిజంగంటే కూడా ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులు వివిధ వృత్తుల మీద ఉన్న వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో అలిగేషన్స్ అవి ఇవి ఇవని పెట్టారు ఏవి కూడా నిజం లేదు అవాస్తవమైనటువంటి ఎన్నో మాటలు చెప్పారు కథలు చెప్పారు అక్కడని ఇక్కడని వచ్చి ఒక్కడ మాట్లాడనే సందర్భం లేదు ఒకడు కబ్జా చేసినాడని చెప్పిన సందర్భం లేదు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు ప్రచారాలు అన్నీ చేసినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ధర్మవరం చరిత్రలో ఎప్పుడే కానీ ఇలాంటి మ్యాండేట్ ఇవ్వలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఇక్కడ ఒక ఊర్లో ఓడిపోయిన తర్వాత ఒక కాన్స్టిట్యూన్సీకి నేను కాన్స్టిట్యూన్సీ విడిచిపెట్టి పోలే ఇక్కడే అతుక్కొని ఉన్నా గెలుపైనా ఓటమైనా సరే ఈ భూమితోనే ఇక్కడ ఉన్న వారితోనే నా జీవనం అనేవి నేను బతికాను నేను మొన్న కూడా అదే చెప్పాను దానికి శ్రీరాము వీళ్ళందరూ చాలా పెడార్థాలు తీసుకున్నారు మనం ఒక చోట ఓడిపోతే ఎందుకు ఓడిపోయినాము అని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఊరికి రాకూడదు అక్కడి నుంచి మనల్ని ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు విస్మరించినారు మనం ఏం తప్పు చేసినామని సరి చేసుకోవాల నాకు కూడా అప్పుడు అయిపోతానే నన్ను తాడిపత్రికి బొమ్మని చెప్పినారు 14 ఓడిపోయిన తర్వాత 19కి తాడిపత్రి ఇంకా లేదు లేదని చెప్పినా నేను ఇక్కడే పనిచేసా ఇక్కడే ఉంటాను ఇక్కడ ప్రజల యొక్క మద్దతు కూడా కడతాను అని చెప్పి చెప్పినాను నేను అదే చెప్పినాను ఆయన నాకు పాస్పోర్ట్ ఇప్పిస్తానన్నాడు ఇది తప్పిస్తానన్నాడు కాలాలు మారినాయి కౌన్సిలర్లు అందరినీ ఇడిపిస్తా ఉన్నాడు 40 మందిని పంపించేస్తా చంపేస్తారా ఆ కాలం పోయింది నాకు ఎవరు ఇప్పుడే పెట్టరు సున్నితమ్మ మమ్మల్ని ధర్మవరంలో రవిని దేవుడిగా కొలుస్తారు అని చెప్పేసి ఏం దేవుడు కాలాలు పోయినాయి నేను సింపుల్ థింగ్ చెప్తా చిరంజీవి లాంటి ఒక మాస్ హీరో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో ప్రజలకు ఎప్పుడైనా కానీ స్క్రీన్ మీద ఉన్నంత వరకు కూడా చిరంజీవి దేవుడే పవన్ కళ్యాణ్ దేవుడే కానీ ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చినావో ప్రజలే దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అది విస్మరించినావంటే పుట్టగతలుండవు అంతటి లక్షల లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే నేను దేవుడు అనుకుంటా తిరుగుతున్నాను పోతూ ఉంటే కుదరని సందర్భం దేవుడు అంటే వేరే ఎక్కడ ఉండడు మనం చేసే పనిలో ఉంటుంది మనం చేసే మంచిలో ఉంటుంది నువ్వు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చి కాపాడినాడు అంటాడు దేవుళ్ళ సాయం చేసినాడు అంటాడు దేవుడు అంటే అక్కడ ఉంటాడు ఇంకా ఎప్పుడు కాలాలవో చెప్పుకుంటూ పోయి ప్రజల్ని మభ్యపెట్టారు నేను ఆ రోజు ఇదే ప్రెస్ మీట్ చెప్పి చెప్పిండొచ్చు కానీ ఒక రిజల్ట్స్ రూపంలో చెప్పాలి ప్రజా తీర్పే సమాధానం కావాలని డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పే శిరోధారం ఎవరైనా కావచ్చు నేను కావచ్చు లేకుంటే ఎవరైనా కావచ్చు ప్రజలను అన్ని విధాలుగా మనం గౌరవించుకుంటూ ప్రజలను మన దేవుళ్ళలాగా చూసుకుంటేనే మనం చేసే మంచి చేస్తే దేవుడు అంటారు చెడు చేస్తే రాక్షసుడు అంటాడు నేనే నా నినాదం ఎప్పుడూ ఇదే చెప్తూ ఉంటాను ఇంకా మనం బ్రాహ్మణులో బతుకుతా అంటే ఎట్లా సంపేస్తాం ఊరు ఇడిపిస్తాం కౌన్సిలర్లను పంపిస్తాం ఆ కాలం పోయింది కాలు పట్టుకునే కాలం కాలర్ పట్టుకునే కాలం కాదు కత్తి పెట్టే కాలం కాదు కలం పెట్టే కాలం కాలానుగుణంగా రాజకీయాల్లో ప్రవర్తన రావాలి కాలానుగుణంగా మనం ఏం చేశామో
అని ఒక ఇంటికి పోతే మద్దమ్మ నీకు ఈ పని చేశాను నాకు ఓటు అయితే అని అడగాల. మనం ఏమీ చేయక ఇంకా మంది అదే గాలి అదే దేవుళ్ళు అంటే కాలం పోయింది. ఎందుకు కొల్చాలి? మనం చేసిన మంచిని ఎవరైనా అనుకుంటారే తప్ప ఇవన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన దేవుళ్ళు లేరు. ఆ ప్రజలకు కష్టం వస్తే ఆ ప్రజల కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం ఉండాలి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఓడిపోయినా కానీ నా వెంబడి నడిచారు. ఈరోజు నేను ఇచ్చిన కౌన్సిలర్ క్యాండిడేట్లో నేను నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియదు. ఓడిపోయినా కానీ నా వెంబడి నడిచారు. కొంతమంది గెలిచిన కౌన్సిలర్లు పోయినారు. నేను 95% వాళ్ళకే ఇచ్చినాం సీట్లు కూడా. నా కష్టకాలంలో నడిచారు కాబట్టి వాళ్ళందరినీ భూకబ్జాదారులు అన్నారు. వాళ్ళు మగ్గం వేస్తే తప్ప వాళ్ళ ఇండ్లు నడవదు. ఆ మగ్గం వేస్తే గడవని ఆ ఇండ్లలో ఉంచిన ఆ చేనేత కార్మికుల్ని కూడా ఈరోజు 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించాం మేము. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క బ్యూటీనెస్ అది. ఆర్ఎన్బి బంగ్లాలో కూర్చొని కొట్టి రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఇంత మెజార్టీలు తెచ్చుకోలేదు, ఇంత అబ్జల్యూట్గా రాలే. ఈరోజు చాలా ప్రౌడ్గా చెప్తున్నాం, వైఎస్ఆర్సిపి ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇంకా రాజనాల కాలంలోటి చంద్రబాబు నాయుడు యొక్క తెలివితేటలు ఆ టైప్లో ఉన్న ఆలోచనలు మానుకోండి. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఒక హేట్రెడ్గా ట్రీట్ చేస్తూ పోయే కాలాన్ని మానుకోండి. ఈరోజు వ్యవస్థ కులాలకు మతాలకు ప్రాంతాలకు సంబంధం లేకుండా వారి జీవన పురోగతి ఏ విధంగా సాగుతుందనే పద్ధతిలో పోతున్నారు. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అది ఎంతటి వారైనా సరే జనమే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు. నేను అదే నాకు ఇప్పుడు పంపించినారు అదే. ఇంకెక్కడ కాలంలో ఉన్నారు ఇంకెక్కడ? వ్యక్తిగత పూజలు పోయినాయి, కాలాలు పోయినాయి. నేను అంటే నేను చెప్పేది ఎందుకంటే కాలానుగుణంగా పోవాలి అని చెప్పేసి నేను అతను అక్కడ కూడా చెప్పినది కూడా. దాంట్లో నాకేం వేరే ఇంటెన్షన్స్ లేదు, ఏం లేదు. ఒకసారి ఒక ప్రాంతంలో ఇచ్చిన తర్వాత సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు అది చెప్పాను. ఈరోజు మొత్తం ధర్మవరంలో చూస్తే టీడీపీ 27 చోట్ల పోటీ చేసింది, 10 వార్డులు యునానిమస్సేనే కాబట్టి. బీజేపీ 13, జనసేన 11, సిపిఐ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 10, కాంగ్రెస్ 2 చోట్ల పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ వైఎస్ఆర్సిపికి 41,000, టీడీపీకి 12,000 రౌండ్ ఫిగర్ చెప్తున్నా. బీజేపీ జనసేన పోటాపోటీగా ఫైట్ చేయడం జరిగింది. బీజేపీకి 13 వార్డులలో 2,051 ఓట్లు, జనసేనకు 11 వార్డులలో 2,050 ఓట్లు, ఇండిపెండెంట్లకు 1,175, మొత్తం 10 మంది కలిపి. ఇది ఇంతకుముందు చెప్పినది 10 మంది కే పరాజా. కాంగ్రెస్కి ఈసారి మంచి మెజార్టీనే వచ్చినాయి, తెచ్చుకున్నారు. 2 వార్డులలోనూ కలిపి 129 ఓట్లు వచ్చినాయి, మంచి ఓటు శాతం తెచ్చుకున్నారు. సిపిఐ సిపిఎంకి 2 కలిసి 846 వచ్చినాయి, 849 ఓట్లు వచ్చినాయి. ఇన్వాలిడ్ 3,527 ఓట్లు ఇన్వాలిడ్ కావడం జరిగింది. ధర్మవరంలో 75% ఓట్ షేర్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో 75% ఓట్ షేర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతాయుతంగా అవర్ ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ కరప్షన్ ఫ్రీ సొసైటీ, ప్రజలకు యాక్సెసిబుల్గా డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్యారలల్గా అందాలి అనేది మా యొక్క ఆలోచన. డెఫినెట్గా ఆ విధంగా అడుగులు వేస్తాము. అండ్ ప్రజలు ఇచ్చిన మాకు, వివిధ వర్గాలు ఇచ్చిన వారు మా అందరికీ కూడా, సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఓటు వేసి ఈ దీనికోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఒక బ్యూటిఫుల్ వెల్ఫేర్ స్కీమ్స్లలో ఒక వెల్ వాలంటీర్లను వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందించినటువంటి పథకాలు అందించడం ద్వారానే ఇవన్నీ కూడా వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి, ఈ కరప్షన్ ఫ్రీ సొసైటీకి కోసం తోడ్పడిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఓటు వేసిన వారికి, మాకు ఓటు వేయని వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకు మాకు ఈ 11,000 మంది కూడా వేయలేకపోయినారు ఓటు అనేది కూడా మేము సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. లోకల్గా మా కౌన్సిలర్ తప్ప మేము వాళ్ళకి ఏ విధంగా అన్యాయం చేసినాము? ఎందుకంటే లైఫ్ ఈజ్ కంటిన్యూస్ లర్నింగ్ అన్నమాట. రోజు ఒక కొత్త పాఠం నేర్చుకుంటూనే పోతూ ఉండాలి, లేకుంటే మనం ఎదగలేము. ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, గెలిచినా ఓడినా నా వెంట నిలిచి నడిచిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఇన్ని అభ్యర్థులందరికీ, ఎందుకంటే నాకు ఒక డ్రీమ్, వీళ్ళని ఒకసారి చేసి చెయ్యాలా, వీళ్ళు నా కష్టకాలంలో ఉన్నారని ఆ డ్రీమ్ నెరవేర్చినాను. వాళ్ళు కూడా అంతే బాధ్యతాయుతంగా పనిచేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో 92% మేము గెలవడం జరిగింది. మిగతా చోట్ల ఏం పొరపాట్లు జరిగినాయి కూడా మేము సరి చేస్తుంటున్నాం. డెఫినెట్గా ఇంత వెల్ఫేరు అంతా అందుతున్నప్పుడు రాబో కాలానికి ఈ ఓట్ షేర్ని ఇంకా మరింతగా పెంచుకోవాలనేది మా ఆలోచన. దీంట్లో నేను క్లియర్గా చెప్తున్నాను, మాకు వేరే పార్టీ వాళ్ళనేది నెగ్లిజిబుల్. మేము ఎలక్షన్లప్పుడే తప్ప రాజకీయం, మిగతా టైంలో రాజకీయాల గురించి ఆలోచించం. ఆ కల్చర్ రావాలి ఇక్కడ. ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయాల గురించి ఆలోచించిన తర్వాత దిన డైలీ కూడా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఆలోచన రావాలి, ఆ పాజిటివ్నెస్ రావాలి. కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తాము. డెఫినెట్గా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత మ్యాండేట్ స్టేట్ వైడ్గా కూడా, అసలు చంద్రబాబు గారి స్పీచెస్ అయితే దంచేసినాడు అట్లే. తిట్టి ఏడైనా ఓటు అడగల కానీ తిట్టి దాని మీద ఇది చేసినాడు. నీకు ఇది పాలిటిక్స్లోనే కొత్త ట్రెండ్ అన్నమాట, ప్రొవొకేషన్ అండ్ హెట్రేట్ స్పీచెస్. ఎన్ని అంతకుముందు చేసినా బాలకృష్ణ గారు కూడా పాపం హిందూపురం నా అడ్డా అనుకునేవాళ్ళు కూడా, నందమూరి అడ్డా అనుకునే వాళ్ళు కూడా అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. రీజన్స్ ఆర్ డిఫరెంట్. ఏమైందండి, ప్రజల ఆలోచన తగ్గట్టుగా పోతూ ఉండాలి. మేము దేవుళ్ళము, మేము అన్నిటికీ అతీతము అనేది ఎక్కడా లేదు, ఆ కాలం పోయింది. సో ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా నడుచుకోవాలని మా కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు చెప్తున్నాం. డెఫినెట్గా రాబో కాలంలో మరింతగా ప్రజల్లో దూసుకొని వెళ్ళి పార్టీ యొక్క సంక్షేమం కానీ అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.